మౌలికంగా వైసీపీకి జనసేనకి తేడా ఇదే. వైసీపీ 30 సంవత్సరాలు మేము ఉండాలని కోరుకుంటున్నాం, 30 సంవత్సరాలు మీరు ఎదగాలని నేను కోరుకున్నది, వాళ్ళకి నాకు తేడా. మొన్న ఈ మధ్యన సజ్జల గారు మీ ఇప్పటం మన ఇప్పటం గ్రామం కూల్చివేతల వెనకాల కనిపించే ముఖ్యమంత్రి కాకుండా కనిపించని ముఖ్యమంత్రి డిఫాక్టో సీఎం సజ్జల గారి ప్లానింగ్ ఇదంతా. సజ్జల గారు చాలా బాధపడతారు. ఒకసారి ఒక సందర్భంలో మీ ఆధిపత్య ధోరణి అంటే ఆయన చాలా బాధపడ్డారు. చదువుకున్న వ్యక్తి, జర్నలిజంలో బాగా గొప్ప పరిణతి చెందిన వ్యక్తి, ఆయన ఒక మాట అనగానే నా మీద చాలా అంటే ఆధిపత్య ధోరణి అంటే ఏంటి మీ ఉద్దేశం అంటే, సజ్జల గారు నేను సభాముఖంగా చెప్తున్నా, మా ఇప్పటి గ్రామం సోదరులు తల్లులు సాక్షిగా చెప్తున్నా, ఆధిపత్యం అంటే అహంకారం అండి. అంటే మీరే పెట్టి పుట్టారు, మిగతా వాళ్ళు కాదు, మిగతా వాళ్ళకు మీకు బానిసలు, మేము పడేస్తే మీరు తినేవాళ్ళు, మీరు ఇసిరేస్తే మేము ఏరుకునేవాళ్ళు అన్న ఆలోచన ధోరణి అండి. దాన్ని ఆధిపత్య అహంకారం అంటామండి. అంటే మీకు ఎవ్వడు నోరు తెరిచి మాట్లాడకూడదు. ఆధిపత్యపు అహంకారం అంటే ఏంటంటే, రెండు కళ్ళు లేని ఒక వ్యక్తి మనకేదో ఒక కంప్లైంట్ ఇచ్చారని చెప్పి పెన్షన్ రావట్లేదని అంటే ఇంటికి వెళ్ళి బెదిరించడం అని. విజయనగరం జిల్లాలో కడపలో ఒక దివ్యాంగుల ఒక కుర్రవాడు మన సభకు వస్తుంటే రైతు మనకి డబ్బులు ఇవ్వడానికి నువ్వు వెళ్ళకూడదు, వెళ్తే నేను చేస్తామంటే దాని ఆధిపత్య అహంకారం అంటాం. ఒక సగటు అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి కావచ్చు, ఏ వర్గాలకు చెందిన వ్యక్తి అయినా కావచ్చు, రాజకీయం మేమే చేయగలం ఇంకెవడు చేయకూడదు అని మిగతా వాళ్ళు కనీసం నామినేషన్లు కూడా వెయ్యనివ్వని పరిస్థితి ఉంటుంది చూసారా, దాన్ని ఆధిపత్య అహంకారం. సజ్జల గారు మీకు ఈరోజు మాట చెప్తున్నాను, మీరు డిఫాక్టో సీఎం కాబట్టి చెప్తున్నాను, మీరు రేపటి నుంచి తిట్టించుకోండి, నా మీద దాడులు చేయించుకోండి, నాకు ఓకే. నేను అన్ని సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను, అన్నీ సిద్ధపడే. మీ ఉడత ఊపులకి జనసేన భయపడదండి, పవన్ కళ్యాణ్ భయపడదు. మీరు మాకు అండగా ఉన్న గ్రామాల ప్రజలని ఎవరిని ఒక్క వ్యక్తినైనా సరే ఇబ్బంది పెడితే మేము ఖచ్చితంగా భవిష్యత్తులో 24లో వచ్చే మా ప్రభుత్వం వచ్చిన రోజున మీరు మా వాళ్ళ ఇళ్ళు ఏ కారణం పెట్టి కూల్చేశారో లీగల్ ప్రాబ్లమ్ మీరు చెప్పారు కదా, లీగల్గానే చూపించారు కదా, నేను కూడా లీగల్గానే అదే లీగల్ విధానం ద్వారానే మీ వైసీపీ అప్పటికి ఎక్స్ఎమ్మెల్యేస్ అయిపోతారు, ఎక్స్ఎమ్మెల్యే కూల కొడతామండి, కూల కొట్టిస్తాం. మీరేంటి తెగించి వచ్చారా, మీరు మీరు ఒక్కళ్ళైనా రాజకీయం చేయగలిగేది, మిగతా వాళ్ళేమి చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా, మా మంచితనం, మా సహనం, మా సంస్కారం, మనుషుల్ని దాడులు చేయలేక కోడికత్తులతో గీయించుకొని కోడికత్తులతో గీయించుకొని డ్రామాలు ఆడలేక ఓ అంబేద్కర్ గారును, గాంధీ గారును, నేతాజీ గారును, కన్నెగంటి హనుమంతు గారును అలాంటి స్ఫూర్తితోటి, ఒక పింగళి వెంకయ్య గారి స్ఫూర్తితోటి ముందుకెళ్ళే వాళ్ళం కాబట్టి మేము చాలా సంస్కారంగా చేద్దాం అనుకుంటాం. కానీ మీకు అన్నిసార్లు వీళ్ళకి సంస్కారం పనిచేయదు, వీళ్ళకి ఈ వైసీపీ వ్యక్తులకి సంస్కారం పనిచేయదు. ఒకసారి చూపించాల్సిన చూపించాలి, ఒకసారి తప్పదు. వీళ్ళకి మంచి మర్యాద పనిచేయదు ఒకసారి. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంట. మీరు నాయకుల్లా ప్రవర్తిస్తే మేము నాయకుల్లా మాట్లాడతాం, మీరు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే వీధి రౌడీలకి మాకు ఏం చేయాలో మా బాగా తెలుసు.